మెదక్ జిల్లా మాసాయిపేట కేంద్రంలోని నోవోటెక్ పరిశ్రమ ముందు అఖిలపక్ష ట్రేడ్ యూనియన్ నాయకులు ధర్నా నిర్వహించారు. పరిశ్రమని నమ్ముకుని దశాబ్దకాలంగా జీవనోపాధి పొందుతున్న కార్మికులను కంపెనీ యాజమాన్యం ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా అర్ధాంతరంగా విధుల నుండి తొలగించి మోసం చేశారంటూ నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే తొలగించిన మహిళా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి అంటూ డిమాండ్ చేశారు. పరిశ్రమ యాజమాన్యం కార్మికుల పట్ల మొండి పైకరిని పట్ల న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. मरी కొత్తగా నూతనంగా మండలైంది. మరి ఈ యొక్క మాసేపేట గ్రామంలో నేషనల్ హైవే పక్కన నోవెల్టిక్ అనే కంపెనీ ఎంఎన్సీ కంపెనీ ఉండడం జరిగింది. దాంట్లో మరి 10 సంవత్సరాల నుంచి మా మాసేపేట గ్రామ వర్కర్లు మరి మహిళలు వాళ్ళు స్వీపర్ పోస్ట్ పని చేస్తా ఉన్నారు. వాళ్ళు 10 సంవత్సరాల నుంచి కష్టపడి ఏ పని చెప్తా పని చేస్తా ఉన్నారు. వారిని మరి 4 నెలల నుంచి 4 నెలల కింద మరి కంపెనీ యాజమాన్యం నిర్దాక్షిణ్యంగా వాళ్ళను కంపెనీలోకి తీసేసి ఎటువంటి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళను డబ్బులు ఇచ్చినట్టు పేపర్ రాపించుకొని దొంగ పేపర్లు వైట్ పేపర్ల మీద సంతకాలు పెట్టుకొని రెవెన్యూ స్టాంపులు లేకుండా వేలిముద్రలు పెట్టించుకొని వాళ్ళను మోసం చేసి మరి వాళ్ళని నడి రోడ్డు మీద వేసేసి వాళ్ళ ఇలా జీఐ అనే కాంట్రాక్ట్ కంపెనీకి ఇవ్వడం జరిగింది. వాళ్ళను మార్చడం జరిగింది. మరి 4 నెలల నుంచి మేము అందరం కలిసి మాసేపేట గ్రామస్తులు అందరం పెద్ద మనుషులం అఖిలపక్ష మాధ్యమాలు అందరం కలిసి చెప్తా ఉన్నాం కంపెనీకి. కంపెనీ చెప్పినా కూడా కంపెనీ మేనేజర్లు తన వైఖరి ఎటువంటి వైఖరి మారతలేదు. మరి ఇంకా మొండి వైఖరి చేస్తూ ఉన్నాడు. మరి దానికి నిరసనగా మరి మేము వాళ్ళకి మద్దతుగా మహిళలందరికీ మద్దతుగా ఈరోజు మేము కంపెనీ ముంగట టెంట్ వేసుకొని దీక్ష కూర్చోవడం జరిగింది. మాసాయిపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి నోవెల్టెక్ ఫిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి మహిళా కార్మికులను మరి మిగతా కార్మికులను దాదాపు ఒక 3 నెలల నుంచి ఇబ్బందులకు గురి చేస్తూ అకారణంగా తెల్ల కాగితాల మీద సంతకాలు తీసుకొని విధుల నుంచి తొలగించి ప్రైవేట్ ఏజెన్సీకి అప్పచెప్పడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీ కంపెనీ పాలసీలో మీరు ఒక గోడ మీద అక్కడ ఒకటి రాసిండ్రు. మీరు మేము చేసే ప్రతి పనిలో బాధ కలిగించేది ఏది ఉన్నా అంత విలువైనది కాదని రాసిండ్రు. కానీ కార్మికులనే బాధ పెట్టేది అది మీకు ఎంత విలువైంది అనే విషయాన్ని మీరు గమనించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా కంపెనీలో కార్మికులకు ఇబ్బంది కలిగినప్పుడు చర్చల ద్వారానే సఫలమైతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇది మరోసారి కూడా చెప్తా ఉన్నాం. ఇది ఏ పార్టీకి ఏ సంఘానికి అనుకూలంగా కాకుండా అన్ని పార్టీలు సంఘాలన్నీ అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మరి కంపెనీ 4 గోడల మధ్యనే సమస్య పరిష్కరిస్తుందనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. కానీ ఈ సమస్యను పెండింగ్లో పెట్టి ఏమైతే అనుకుంటే గత వారం రోజులుగా ఏదైతే నోవెల్టెక్ కంపెనీలో మహిళా కార్మికులను అన్యాయంగా తీసివేసి వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తూ తెల్ల కాగితం మీద అంటే ఒక మల్టీనేషనల్ కంపెనీ అయ్యండి తెల్ల కాగితం మీద వాళ్ళకి తెలియకుండా సంతకాలు పెట్టించుకొని మీకు డబ్బులు ముట్టినాయని 10 సంవత్సరాలు చేసిన వాళ్ళ జీవితాలతో చెలగాట మాడి మరి మా గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తికే ఈ ఏజెన్సీ ఇస్తామని చెప్పి అతని పేరు రాసి చివరకు అతన్ని కూడా మోసం చేసినటువంటి వ్యవస్థ ఈ నోవెల్టెక్ కంపెనీ ఉంటే ఎంత ఇది ఎక్కడ వినలేదు. ఒక మల్టీనేషనల్ కంపెనీ అయ్యండి చెప్పుకుంటూ వాళ్ళు వాడుకోవడము ఖాళీ తెల్ల కాగితాల మీద రాసుకొని వాళ్ళ జీవితాలతో చెలగాట మాడుతున్నటువంటి మల్టీనేషనల్ కంపెనీ అయినటువంటి నోవెల్టెక్ వెంటనే దిగి వచ్చి వాళ్లకు న్యాయం చేయాలి. లేకుంటే ఎందుకంటే మీరు చేసిన మోసపూరిత కార్యక్రమాలకు చట్టపరంగా కూడా మేము ముందుకు వెళ్తాం. ఎందుకంటే
ఈ కాలంలో కూడా దొంగతనంగా తెల్ల పేపర్ మీద రాయించుకొని కార్మికులనే కాకుండా మధ్యలో ఉన్న వ్యక్తికి ఇస్తామని చెప్పి అతన్ని కూడా మోసం చేసినటువంటి మీ కంపెనీ అంటే ఇది ఎంత దుర్మార్గమైనటువంటి చర్యను ఇక్కడ ఉన్న